హలో, వెల్కమ్ బ్యాక్ టు మనుష్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. 4 అవర్స్ కంటిన్యూ ఆస్క్ కొచ్చి నుంచి మున్నార్కి జర్నీ చేసేసరికి ఫుల్ టైర్డ్గా అనిపించి రూమ్కి రాగానే ఫ్రెష్ అయిపోయి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ బిర్యానీతో పాటు లెమన్ పికిల్ రైతా ఇచ్చారు. అది కోకోనట్ ఆయిల్తో చేశారు. చాలా కష్టంగా తిన్నాము, బట్ ఆకలిగా ఉంది కాబట్టి కంప్లీట్ అయితే చేసేసాము. అండ్ అక్కడ తినేసిన తర్వాత ఆ లోకాలిటీలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అని చూడడానికి బయలుదేరాము. ఇది మా హోటల్ నుంచి రోడ్కి ఎంటర్ అవుతున్న వే. చాలా రఫ్ రోడ్స్ అన్నమాట. ఇదంతా హిల్ స్టేషన్ కాబట్టి చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఇనిషియల్గా సాయి కూడా కొంచెం భయపడ్డాడు, కానీ దాని తర్వాత చాలా బాగా డ్రైవ్ చేశారు. ఇవి నియర్ బై ఉన్న టీ ప్లాంటేషన్ ఏరియాస్ అన్నమాట. రోడ్ మీద వెళ్తుంటే చాలా కర్వ్స్ ఉంటాయి, మొత్తం ల్యాండ్స్కేప్లో ఈ టీ ప్లాంటేషనే ఉంటుందన్నమాట. లోకల్లో ఉన్న నియర్ బై స్టాల్స్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. ఇక్కడ చెట్లతో పాటుగానే క్యారెట్స్ని తీసుకొచ్చి పెట్టారు. లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ నా కొబ్బరి నీళ్ళ దాహాన్ని తీర్చుకుంటున్నాను. కొబ్బరి నీళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. లోపల కొబ్బరి చాలా బాగుంటుంది అని షాప్ ఓనర్ చెప్తే దాన్ని కూడా తీపించుకొని తినేసాను. కొంచెం బయటకు వచ్చి చూస్తే ఈ పల్పీ ఆరెంజ్లో ఉన్న బాటిల్స్ ఏంటి అంటే ఆమ్లా జ్యూస్ అంట. ఇంకా ఈ ప్యాకెట్స్లో ఉన్న డ్రై ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, ఇలా చిన్న చిన్న ఆమ్లాస్ అన్నీ కూడా సోక్ చేశారు. అంటే మనము ఇంట్లో ఉసిరికాయల్ని నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి నానపెట్టుకొని తింటాం కదా, అలాగే ఆల్మోస్ట్ వైలెట్ కలర్ ఫ్లవర్సే కనిపించాయి. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ దిస్ ఫ్లవర్. ఎలా ఉంది? సో హోటల్కి రిటర్న్ వచ్చేసాము. అక్కడ హోటల్ పక్కన టీ ప్లాంటేషన్ ఉంది అని చెప్తే అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేసాము. హోప్ మీకు మా జర్నీ నచ్చింది అనుకుంటున్నాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.